కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో హత్యలు చేసిన వాళ్ళు హత్య ఘటన బాధితులు అందర్ని చుట్టూ కూర్చోబెట్టుకునే మండలి బుద్ధప్రసాద్ రాష్ట్రంలోనే అతిపెద్ద క్రిమినల్ అని ఎమ్మెల్యే సింహాది రమేష్ బాబు తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. అవుట్ఫాల్ స్లూయిజ్ల నిర్మాణానికి కోడూరు మండలానికి 10 కోట్ల 63 లక్షలు నాగాయలంక మండలానికి 4 కోట్ల 21 లక్షలు మంజూరైతే కట్టకుండా వదిలేసింది బుద్ధప్రసాద్ కాదా అని ప్రశ్నించారు. జగనన్న కాలనీలో మౌలిక సౌకర్యాల కల్పన వేగవంతంగా చేస్తుంటే టీడీపీ విమర్శలు హాస్యాస్పదమన్నారు. నువ్వేం చేస్తావో చెప్పు. ఇవన్నీ దేనికంటే కళ్ళబల్లి మాటలు అడ్డా మాట్లాడచ్చు బాక. ఎన్టీఆర్ లేఅవుట్లు ఇప్పుడు దాకా ఎక్కడదాకా దేనికి మన చల్లపల్లిలో ఉన్న లేఅవుట్ నారాయణరావు లేఅవుట్ పాతిక 30 ఏళ్ళు అయింది. దేనికి దానికి బదు సర్దాలు అయ్యి మేము ఇచ్చాం మొన్న. ఇదిగో చల్లపల్లి లేఅవుట్, ఇదిగో చల్లపల్లి లేఅవుట్. కరెంట్ లైట్లు వెళ్తున్నాయి, రోడ్లు అయిపోయినాయి. మొన్న దాన్ని మేము ఓపెన్ చేసాం, కరెంట్ లైట్లు కూడా ఇచ్చేసారు. ఇది లేవంటావండి మా దగ్గర ఎక్కడో ఒక్కసాటో అరసాటో వెళ్ళి నీ ఇష్టం వచ్చిన మాట్లాడతావు. ఆ లేఅవుట్ లేట్ అవడానికి మీ పాపం కాదు, కోర్టు కేటం కాదు. ఎడ్లంక లేఅవుట్ లేట్ అవడానికి అది మీ పాపమే. మీరు కోర్టు కేసారో, కోర్టుకి వెళ్ళి అది క్లియర్ అవడం మూలంగా లేట్ అయింది, దాని మూలంగా మీరు చేసిన పాపమే. కనీసం ఆ లేఅవుట్లో మట్టి తోలుకుంటుంటే పేదవాడు దానికి కూడా అడ్డం పడే బుద్ధి మీది. మీరు ఈ బుద్ధి మానుకోకపోతే మరి ఇంకా మీరు అలరైపోతారు. ఖచ్చితంగా మాట్లాడుతూ చుట్టూ తింటాం, ఇది అలవాటు అయిపోయింది మీకు. నువ్వు చేసే ప్రతి పనిలోనూ తప్పు ఉంది. నువ్వు 20 ఏళ్ళ నుంచి ఒక్క మంచి పని కూడా చేయలే. అన్ని ఇటువంటి దరిద్ర పనులు చేసుకుంటా, అందరిని ఇటువంటి వాళ్ళని అప్పటేసుకుంటా. నువ్వు చేసే పనులు అయ్యి చంపినోడు నీ దగ్గరే ఉంటాడు, సచ్చినోడు నీ దగ్గరే ఉంటాడు. ఏం నోరెత్తలేదు అనుకోబాక. 5 చచ్చిపోయినోడు నీ దగ్గరే ఉంటారు, ఆమె చంపినోడు నీ దగ్గరే ఉంటారు. ఆ పాపం అంతా నీదే. ఈ రాష్ట్రంలో నీ ఎంత క్రిమినల్ ఎవడం లేడు, నువ్వే పెద్ద క్రిమినల్. నీవు ఉండి కావాల్సిన మేధావులను త్యాగేసుకో, వాళ్ళ మధ్యకు వచ్చి కూర్చొని మాట్లాడుకుందాం, ఎవరు పాపమో తెలుసుకుందాం. నా పాపం కనుకైతే రాజకీయాల నుంచి విడిచిపెట్టి నేను ఇంటికి వెళ్ళిపోతా. నువ్వేం చేస్తావో చెప్పు. ఇవన్నీ కృష్ణ